లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవచ్చును. మీ అందరూ కళాకారులను ప్రోత్సహించి మాకు సహకరించవచ్చు. गुरुत्वं कल्याणं आरोग्यं धन संपद शुभं गुरुत्वं कल्याणं आरोग्यं धन संपद शत्रु बुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते शुभं गुरुत्वं कल्याणं आरोग्यं धन संपद दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो हरतु मे पापं संध्या दीप नमोस्तुते शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धन संपदा शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धन संपदा भूदीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः भूदीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रक्ष मतिं स्वचाहि मे सदा शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसंपदा
శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. వాళ్ళు ఈ అసోసియేషనే వాళ్ళ సెకండ్ హోమ్ లాగా వచ్చి నచ్చిన వంటకాలు అప్పుడు చూడగలిగిన సినిమాలు అప్పుడు ప్రొజెక్టర్లు వేసుకుని చూసేవారట. ప్లస్ అందరూ కలిసి మెలిసి ఒక కుటుంబంలాగా ఉండేవారు. ఈ మా ఆంధ్ర అసోసియేషన్ ఇప్పుడు 2022లో
మళ్ళీ అదే వైభవం అందరికీ తీసుకురావాలని మా కుతూహలం. ఇవాళ మన ఆంధ్ర అసోసియేషన్ వార్షికోత్సవానికి విచ్చేసిన అందరికీ ఆన్లైన్లో జాయిన్ అయిన మిగతా మెంబర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక నెల వ్యవధిలో అందరం మా కమిటీ మెంబర్స్ అందరం కలిసి చాలా ట్రై చేసి మీ ముందుకి ఒక సాంస్కృతిక ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాము. మీరందరూ అది చూసి తరిస్తారని మాకు మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాము. ఎంత పెద్ద పనైనా ఒక మనిషితో అవ్వదు, ఇద్దరు మనుషులతో అవ్వదు. ఈ ఆంధ్ర అసోసియేషన్ కమిటీ ఈసారి అందరం కలిసి కలిసికట్టుగా ప్రతిసారి చేసినట్టే ఈసారి మేము ట్రై చేసి చేశాము. ఈసారి కమిటీలో చాలామంది ఉద్యోగస్తులం, అంటే ఇదివరకు ఉద్యోగస్తు పేరని కాదు, మొత్తం కమిటీ మెంబర్స్ లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వర్కింగ్ పీపుల్. సో డెస్పైట్ దాట్ బ్యాలెన్స్ చేసుకుని మేము మీ అందరికీ ఈ ఒక చిన్న ప్రోగ్రామ్ పుటప్ చేసుకుందాం. మా ఆలోచన ఏంటంటే, ఇంత మంచి ఆంధ్ర అసోసియేషన్ మన పెద్దలు కట్టి మనకి ఇచ్చారు, దీంట్లో ఈ గత ఒక సంవత్సరంగా చాలా చేంజెస్, ఇంప్రూవ్మెంట్స్ కూడా అయ్యాయి. మన ఆంధ్ర అసోసియేషన్ మన ఇల్లు అని అందరూ అనుకుని వచ్చి విచ్చేసి కూర్చుని ప్రతి ఆదివారం కానీ ప్రతి శనివారం కానీ ఇక్కడ ఆనందంగా గడుపుకోవాలని మా కోరిక. నేను మా కమిటీ మెంబర్స్ అయిన, అంటే మన ప్రెసిడెంట్ గారైన పిసిఎస్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. అలాగే మా కమిటీ మెంబర్స్ మొత్తం, లీనా ఆర్తి వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ పిసిఎస్ పిసి శ్రీనివాస్ గారు, వైస్ ప్రెసిడెంట్ పేటికం శ్రీనివాస్, పిడపర్తి శ్రీనివాస్ గారు, సంధ్య తేజ గారు, సుబ్రహ్మణ్యం గారు, రమణ గారు, మేమందరం జయలక్ష్మి గారు, జయలక్ష్మి గారు కింద పిల్లలకి రెడీ చేయడంలో బిజీ ఉన్నారు. మా కమిటీకి అందరి తరపున సదారు స్వాగతం మీ అందరు. ఇప్పుడు పిసిఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా ముందర భాషించిన ఇద్దరు చాలా మీకు కబుర్లు చెప్పేశారు, నాకు తక్కువ స్పేస్ ఇచ్చారు, నేను మళ్ళీ రిపీట్ చేయను. కాకపోతే మనకు ఇది 1936లో వెంకటేశం పందులు గారు స్థాపించారు, అదొక ఒక ఇన్ఫర్మేషను. తర్వాత చాలామంది విజిటర్స్, పెద్దల ప్రముఖులు మనల్ని విజిట్ చేశారు. అందులో టంగుటూరి వీఆర్ఎస్ లింగం పంతులు గారు కూడా ఉన్నారు, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది మనకు గర్వకారణం. తర్వాత ఈ సంస్థ ఇంత అభివృద్ధి చెందడానికి కారణము, మనం అందరూ ఒక ఫ్యామిలీలాగా బిహేవ్ చేసాం మొదటి నుంచి. మొదట్లో మన ఫౌండర్ మెంబర్ చాలా కష్టపడ్డారు, బిల్డింగ్ లేక అవి లేక అన్నీ ఒక్కొక్కటిగా సమకూర్చి, తర్వాత స్కూల్ కూడా సమకూర్చారు. వారి దూరదర్శిని మనము పారాయణించాము. మన సంస్థాపకులకి అందరూ బిగ్ హ్యాండ్ ఇవ్వండి. మనము కూడా వారి దారిలో నడుస్తూ మనం ఇంకా మున్ముందు మనం అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పినట్టు, మన సెక్రటరీ గారు చెప్పినట్టు 86 వార్షికోత్సవం అంటే 86 ఫ్లోర్లు మనం కట్టేసాం. వాళ్ళకి బుర్జ్ ఖలీఫా 160 ఫ్లోర్స్. నేను అనుకుంటున్నాను ఫ్యూచర్లో 170 ఫ్లోర్స్ కదా మనం వెళ్తాం, మనకు ఆ నమ్మకం నాకుంది. అయితే మీ అందరి సహకారం, ఇప్పట్లాగే మీ అందరి సహకారం నేను కోరుతున్నాను. తర్వాత ఇంకొక మంచి విషయం ఈ సంఘంలో ఏంటంటే, మనం ఎవరి 2 ఏళ్ళకి ఒక ఎలక్షన్ జరుగుతుంది ప్రజాస్వామ్య ధోరణిలో, అందరికీ అవకాశం ఇస్తూ. ఇప్పుడు చూసారంటే ఎవరి 2 ఇయర్స్ మారుతున్నారు, ఎవరి టైము కమిటీ మారినప్పుడు వాళ్ళు కొత్త ఉత్సాహంతో కొత్త ఐడియాలతో ముందుకు తీసుకెళ్తారు. అలాగే మన ఇండియా ఎలా అభివృద్ధి చెందుతుందో మనం అదే అభివృద్ధి మనం ఇక్కడ చూస్తున్నాం. అది కూడా మన ఫోర్ ఫాదర్స్ చేసిన మంచి పాలసీస్, వాళ్ళు చాలా అది గ్రేట్ అని చెప్పుకోవాలి. తర్వాత కాన్స్టిట్యూషన్ సెల్ఫ్ ఇస్ వెరీ గ్రేట్. ఈరోజు ఏంటంటే, అంత ముందర వీరు చెప్పినట్టు చాలా ప్రోగ్రాములు ఉన్నాయి, పిల్లలు కూడా అందులో
పార్టిసిపేట్ చేస్తున్నారు మీరందరూ వాళ్ళందరినీ కరతాళ ధ్వనులతో ప్రోత్సహించి ఆశీర్వదించి అని కోరుతున్నాను. ఇంకొక అందరికీ ఈ వేదిక మీదకి అవకాశంగా తీసుకుని మీరు మీకు తెలిసిన స్నేహితుల ద్వారానో బంధువుల ద్వారానో మనకు మెంబర్స్ని తెప్పించగలరు. మనకు యాన్యువల్ మెంబర్షిప్ ఫీజు 500 రూపాయలు మాత్రమే, లైఫ్ మెంబర్షిప్ 3000 రూపాయలు మాత్రమే. అందులో మీకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ హాల్స్, మ్యారేజ్ హాల్, ఫంక్షన్ హాల్ మీకు అందులో కూడా రాయితీ కల్పిస్తాము. తర్వాత స్కూల్లో ఒక ఫీజులు కూడా రాయితీ ఉంటుంది. మీకు బెనిఫిట్ చాలా ఉన్నాయి. ఈ మెసేజ్ మీరు అందరికీ స్ప్రెడ్ చేయాలి. ఇంకా మన మెంబర్స్ ఇప్పుడు 100 మంది ఉంటే దాన్ని 1000 దాకా మీరు తీసుకెళ్ళే బాధ్యత మనందరి మీద ఉంది. ఎలాగో మా మీద ఫస్ట్ ఉంది, సెకండ్ రెస్పాన్సిబిలిటీ మీ అందరి మీద ఉంది. ఓకే, సో మీ అందరికీ మరొకసారి అభినందనలు, మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మన నెక్స్ట్ ప్రోగ్రాము సాగించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్య విషయము మన ఆంధ్ర భోజనం అందరికీ వెయిట్ ఉన్నది. ఆ తర్వాత నాఫాడ్ అని వాళ్ళు ఒక ఫుడ్ సెంటర్ పెట్టారు, అది కూడా మీరు విచారించవచ్చు. ఇంకోటి చెప్పబోయేది ఏంటంటే మనము దేశభక్తి కూడా మనం చాలా బాగా చేస్తున్నాం. ఈ మధ్య గర్గర్కి తిరంగా అంటే ఇంటింట్లో త్రివర్ణ పతాకం మేము స్టార్ట్ చేసి జయప్రదంగా చేశాం. అందరికీ జెండాలు పంచి అందరికీ మన దేశభక్తి మనం చాటాము. అది కూడా నేను అనుకుంటున్నాను, నా పర్సనల్గా నేను చాలా గొప్ప పని అనుకుంటున్నాను, మీరు కూడా ఏమనుకుంటున్నారో మీరు చెప్పాలి. ఈ ప్రోగ్రాము యూట్యూబ్లో కూడా లైవ్లో వెళ్తుంది, దాన్ని కూడా మీరు ఆదరించగలదా కోరుతున్నాను. జై తెలుగు తల్లి. హలో, ఈ కార్యక్రమం కొంచెం ముందుకు పోవడానికి గణేష్ వందనతో కొల్లూరు సిస్టర్స్ని ఆహ్వానిస్తాను. హలో హలో, ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్ గణేష్ వందనతో ఆరంభిద్దాం. హలో హలో హలో, గణేష్ వందనతో మనం ఆరంభిద్దాం. విఘ్నాలకు అధిపతి, నిర్విఘ్న కార్యసిద్ధికై ప్రార్థించవలసిన బొజ్జగణపతిని మనము కూడా ఈరోజు స్మరిస్తూ మన ఆంధ్ర సంఘం కలకత్తా 86వ వార్షికోత్సవ వేడుకలో ఎంతో అద్భుతంగా జరగాలని, అందరి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోవాలని వేడుకుందాం. మన సంకల్పాన్ని ఈరోజు నృత్య రూపం ఇచ్చిన వారు శ్రీ కొల్లూరు సుధాకర్ మరియు శ్రీమతి ఆర్తి గారుల కుమార్తెలు కుమారి శ్రేయ మరియు కుమారి శ్రద్ధ, స్వయంకర్త కొండపల్లి జయలక్ష్మి, శంకర్ మహాదేవన్ గారు ఆలపించిన ఈ పాటకి నృత్యం తెలికిద్దాం. ఇప్పుడు ప్లీజ్ కొల్లూరు సిస్టర్స్. వక్రతుండ మహాకాయ దశావతారి
महाकाय हे गजवदन वक्रतुंड महाकाय वक्रतुंड महाकाय वक्रतुंड महाकाय सुखकर्ता दुखहर्ता माता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर सिंधुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव 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 रत्न खचित परा तुझ गौरी पुमरा चंदनाची उटी कुंकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा कुंजुळती नूपुरे चरणी आगर्या जय देव 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 मुझे विलयाला जा and God bless you children. The next program is by our prestigious school Andhra Association and it was trained by the teacher Sanchita and they are going to perform a beautiful dances and thank you children for a wonderful program. The next program next is by the Andhra Association school. The program, the dances were trained by the Mrs. Sanchita. She is a very great dancer. The school is really very famous school in this Calcutta district. Our children also scored very good ranks and up to 12 we are having science and everything. Our school has a good name in this Calcutta, in this society. And I am welcoming our teachers Sanchita and team to perform beautiful dances. It starts by the Ganesh Vandanam. Thank you.
विलासिनी विष्णु विलासिनी विष्णुते भगवति हे शिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैल सुते ओम शंकरे नमः ओम श्रीकरे नमः ओम చాలా చక్కటి ప్రదర్శన ప్రదర్శించినటువంటి పిల్లలందరికీ చాలా ధన్యవాదములు. ద నెక్స్ట్ డాన్స్ బై ద స్కూల్ చిల్డ్రన్ ఓన్లీ.
Dance forms not only express gestures and the movements of the body, but also the emotions expressions by the hearts. It shows the versatility of languages through which the expression of these varied emotions can take place. Dance and music cannot be bound by barriers of caste and creed, and takes in its hold tied everyone together. ఈ నాట్యము అన్నటువంటిది ఒక నృత్యం అన్నటువంటి విధానంలో కాకుండా, నాట్యం అన్నటువంటిది ఒకరికే పరిమితం కాకుండా అందరూ ఎంజాయ్ చేయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన. దీన్ని అందరూ ఆస్వాదించవలనని కోరుచున్నాము. థ్యాంక్ యూ. হাসির কলরলে নূতন জীবন গড়িয়ায় আয় ছুটে সকলে এই মাটির ধরা তলে আজ হাসির কলরলে নূতন জীবন গড়িয়ায় আয় রে আয় লগন বয়ে যায় মেঘ গুড় গুড় করে চাঁদের সীমানায় পারুল বন্ডাতে চম্পা ছুটে আয় বর্গীরা সব হাতে কোমর বেঁধে আয় রে আয় আয় রে আয় আয় রে আয় আয় রে আয় ধিনক না পিন দিনা এই বাজারে প্রাণ বিনা আজ সবার মিলন বিনা এমন জীবন বৃথা যায় ধিনক না পিন দিনা এই বাজারে প্রাণ বিনা আজ সবার মিলন বিনা এমন জীবন বৃথা যায় এদেশ তোমার আমার তাই আমরা ভরি খামার আর আমরা গড়ি স্বপন দিয়ে সোনার কামনায় এদেশ তোমার আমার তাই আমরা ভরি খামার আর আমরা গড়ি স্বপন দিয়ে সোনার কামনায় আয় রে আয় লগ্ন বয়ে যায় মেঘ গুড় গুড় করে চাঁদের সীমানায় পারুল বন ডাকে চম্পা ছুটে আয় বর্গীরা সব হাঁকে কোমর বেঁধে আয় আয় রে আয় আয় রে আয় আয় রে আয় আয় রে আয় Bye.
नवयुवता
লাইট কম বেশি করতে হচ্ছে কেন বলতো? হ্যাঁ এই কি বলতো মেইনলি এই জায়গাটায় লাইট পড়ছে তো এই জায়গাটায় আবার লাইট বাড়ালে হ্যাঁ রেকর্ডিং ఇప్పుడు ప్రదర్శించబోయే నవ యువత నృత్యం ఆంధ్ర సంఘం కలకత్తా సభ్యులచే ప్రదర్శింపబడుతుంది. మీ యువత భావి భారత సంపద, తేజోమయమైన దేశానికి వెన్నెముక, ఆ యువతకి ఉండవలసిన గుణగణాలను వివరిస్తుంది ఈ గేయం. ఇంత స్ఫూర్తిదాయకమైన ఈ గేయాన్ని రచించిన వారు శ్రీ వింజమూరి బాలమురళి గారు. వీరు గీతాగారిలో పాఠశాలలో ప్రధానాధ్యాపకులుగా తమ సేవలను అందిస్తున్నారు. కానా వారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా గేయ రచనల పోటీలు నిర్వహించినప్పుడు వీరి రచన తానా వారిచే గుర్తింపబడటం ఎంతో అభినందనీయం. ఈ గేయం ఎన్నో ప్రత్యేకతలను సింగారించుకుని మరింత శోభాయమానముగా తయారైంది అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. గేయంలోని పదాలను స్వరపరిచిన వారు స్వరావజరి బృందాన్ని తీర్చిదిద్దిన శ్రీ చెరుగు వెంకటరమణమూర్తి గారు, గేయాన్ని మధురంగా ఆలపించిన గాయని మన ఆంధ్ర సంఘం కలకత్తా పాఠశాలలో ప్రైమరీ సెక్షన్కి ప్రధానాధ్యాపకురాలిగా సేవలు అందించిన శ్రీమతి ఉషా సూరి గారు, మధుర గాత్రానికి బాధ్యతలను చేపట్టిన శ్రీ సూరి పట్టాడు మన ఆసనం కలకత్తాకి ఎంతో
ఈ పాటను రచించిన వారు కూడా మన మిత్రులు ఉన్నారు. శ్రీ వెన్నెమర్ బాలమురళీ గారు గారు ఒకసారి వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. మీ కర్తాల నమ్మకంతో Come on.
From the hands of the evil. Thank you so much. Thank you.
Thank you.
చాలా మేలు కలిగించారు.
వారు ఇలాగే ఇంకా మైమైన పదవులు ఉండాలని ఆశిస్తున్నాను. మనందరి తరఫున వారందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ సాధారణ ధ్వనితో ధన్యవాదాలు. తదుపరి ప్రదర్శించబోయే నాటిక సికిపించ మౌళి లీలాకేళి. సికిపించ మౌళి అంటే విష్ణుమూర్తి సహస్రనామముల్లో ఒకటి అని మన అందరికీ తెలుసు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి ఆయన చేసే లీలలు ఎన్నో ఎన్నెన్నో. ఈరోజు మనము ఆయన సత్యదేవుని రూపంలో చేసిన కొన్ని లీలలను చూద్దాము. పూర్వము శ్రీకారంబైన నైమిసారణ్యమునందు పురాణాలను చెప్పుటలో విశేష ప్రజ్ఞ కలిగిన శ్రీ సూత మహర్షిని సౌనకాది మహామునులు కొందరు ఒకనాడు కలియుగంలో మానవులు ఏ వ్రతము చేసినచో కోరిన కోర్కెలు ఫలించి ఇహపర లోకసిద్ధిని పొందెదరో సెలవు ఇవ్వమని కోరుతారు. అంతటా సూత మహర్షి వీరికి శ్రీ మహావిష్ణువు స్వయంగా దేవర్షి అయిన నారదమునికి తెలిపిన వృత్తాంతమును చెప్పెను. భూలోకమందును స్వర్గలోకమందును కూడా దుర్లభమైన అత్యంత పుణ్యదాయకమైనది శ్రీ సత్యనారాయణ వ్రతము.
ఈ వ్రతము ప్రజల కష్టములను విచారాన్ని పోగొడుతుంది, ధనధాన్య వృద్ధిని, సౌభాగ్యకరమైన సంతానాన్ని, సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. స్వచ్ఛమైన మనస్సుతో పూర్తి అంకిత భావంతో ఈ వ్రతము ఆచరించి సర్వస్వ శరణాగతి అని భావించిన ఎడల అన్ని సత్ఫలితములే కలుగును. గతములో ఈ వ్రతమును ఆచరించి సద్గతి పొందిన కొందరు ప్రజల వృత్తాంతమును ఈరోజు మీకు తెలిపదనని సూత మహర్షి సెలవిస్తాడు. మనము ఇప్పుడు ఆ కథల్ని చూద్దాము. పూర్వము కాశీనగరంలో నిత్యానందుడు అనే కటిక దరిద్రుడైన ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దారిద్ర్య బాధను అనుభవిస్తూ అన్నవస్త్రములు లేక నిత్యము ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉండేవాడు. అతని పరిస్థితి చూసి ఆ శ్రీమన్నారాయణుడు ఒక సన్యాసి రూపం ధరించి అతని చెంతకు వెళ్ళాడు. Thank you.
ప్రణామ వలన నిత్యానందుడు దారిద్ర విముక్తుడై సర్వదా సర్వ దుఃఖములను తొలగించుకున్నవాడై సకల సంపదలతో విలసిల్లినాడు. మహదైశ్వర్యవంతుడై సర్వ పాపముల నుండి విముక్తి పొందినవాడై మరణానంతరమున మోక్షము పొందాడు. నిత్యానందుడు ఒకనాడు తన వైభవము కొలది బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వ్రతము చేయుట ఆరంభించాడు. ఇంతలో వల్లభుడనే ఒక కట్టెలో అమ్ముకునేవాడు తన దప్పిక తీర్చుకునేందుకు నిత్యానందుడి వాకిట ఆగి మంచినీళ్లు ఇమ్మని కోరుతాడు. అంతలో అక్కడ జరుగుతున్న వ్రతమును గమనించి కుతూహలం కలుగుతుంది. ఓయ్ వల్లభ, పూర్తి అంకిత భావంతో మనం ఆచరిస్తే అది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. నేను ఆచరిస్తుండవండి పూజ సత్యనారాయణ స్వామి వ్రతం. సంకల్పించుకొని మరుసటి దినము ఎక్కువ కట్టే బుక్కు చేసి నగరంలో ధనవంతులు ఉన్న ఇళ్ల వైపు వెళ్ళను. ఆనాడు అతనికి రెట్టింపు లాభము వచ్చింది. మిక్కిన సంతోషంతో బంధువులను పిలిచి విధి విధానములతో సత్యనారాయణ వ్రతము ఆచరించాడు. ధనధాన్యములతోనూ పుత్ర పౌత్రాదులతోనూ సర్వ సంపత్కరుడే సకల సౌఖ్యాలను అనుభవించి అంత్యకాలముల సత్యలోకముల ఎగినాడు. సత్యనారాయణ స్వామి వ్రతమమ్మలు ఎన్ని ఉన్నాయి? ఈ రోజు మరొక కథను చూద్దాం. ఒకనొక సమయంలో ఉల్కాపుడనే రాజు ఉండేవాడు. అతడు ఇంద్రియములను జయించిన వాడై సత్యవంతుడై ప్రతిదినము దేవాలయములకు వెళ్లి అక్కడ బ్రాహ్మణులకు దానములు ఇచ్చి సంతృప్తి పరిచి దైవ దర్శనం చేసుకుని పోయేవాడు. అతనికి సౌందర్యవతి సుగుణవతి అయిన భార్య ఉండేది. వారికి అష్ట ఐశ్వర్యము ఉన్నను ఒక చిన్న వారిని నిరంతరము మేలిస్తూ ఉండేది. ఒకనాడు ఉల్కాపుడకు అనంతుడు అనే సాధువు తారసపడి అతని చిన్నకు ఉపాయం చెబుతాడు. ఇంద్రునికి విచార వదనము. మీ చిత్తములో అలజడి రేపుతున్న ఆ చింత ఏమిటి? సందేహింపక చెప్పు సఖి.
అదృశ్య నదీ తీరమున సత్యనారాయణ వ్రతము చేస్తూ ఉండగా నిరంజనుడు అనే వర్తకుడు అపారమైన ధనరాశులతోనూ వస్తువులతోనూ ఉన్న తన నావను తీరమున తిరిపి వ్రతము చేస్తూ ఉన్న రాజు దగ్గరికి వచ్చి వినయముతో వివరమును తెలుసుకున్నాడు. ఓ రాజా, నా పేరు నిరంజనుడు. నేను ఒక వర్తకుడు. రత్నసారాపురము అనే నగరానికి బయలుదేరాడు.
ఆ పురుణుడు చంద్రకేతుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. వ్రత ప్రతిజ్ఞలు మర్చిపోయిన నిరంజనుడికి తన తప్పు తెలియచేయవలని ఆ పరమాత్ముడు ఒక మాయనీయను సృష్టించాడు. ఆ మాయ వలన ఆనాడు రాజుగారి ధనాగరులకి కొన్నలు తొందరగా ప్రవేశించి పురమును చంద్రకేతుడు అనే ఒక మహారాజు పరిపాలించుతూ ఉండేవాడు. రథ ప్రతిజ్ఞ మరిచిపోయిన నిరంజనునికి తన తప్పు తెలియచేయవలనని ఆ పరమాత్ముడు ఒక మాయాలీలను సృష్టించాడు. ఆ మాయ వలన ఆనాడు రాజుగారి కోటలోనికి కొందరు దొంగలు ప్రవేశించి ధనాగారం నుండి కొంత ధనము అపహరించారు. రక్షక భటులు వారిని తరుముతూ ఉండగా దొంగలు భయపడి ఆ ధనమును నిరంజనుడు ఋషికేశుడు ఉన్న చోట పడవేసి పారిపోయారు. రాజభటులు ఈ వర్తకుల వద్ద ఉన్న రాజధనము చూసి వీరే దొంగలు అనుకుని బంధించి చంద్రకేతు మహారాజు దగ్గరికి తీసుకెళ్తారు. అంతటా రాజు ఆగ్రహించి వర్తకులను చెరసాలలో బంధించమని ఆజ్ఞాపిస్తారు. వీరిని పడవలో ఉన్న ధనమంతా రాజుగారి ధనాగారమునకు చేర్చుతారు. భార్య లీలావతి, పుత్రిక కళావతి ఉంటున్న ఇంటిలో దొంగలు పడి ధనమంతా దోచుకొని పోతారు. లీలావతి తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యి కుమార్తె కళావతి తినడానికి తిండి లేక ఇళ్ళిళ్ళు భిక్షము ఎత్తుకొనసాగింది. అలా తిరుగుతూ ఒకనాడు వల్లభుని ఇంట్లో సత్యనారాయణ వ్రతము చూసింది. కరుణించి కాపాడమని మనస్ఫూర్తిగా వేడుకొన్నది. విప్రులకు దాన ధర్మములు వసగి తీర్థయాత్రలు చేయించు స్వర్ణ నగరమునకు బయలుదేరి
తర్వాత అనంతుడను సాధన మహర్షిని కలుస్తాడు. పడవలలోని ఆ సంచులలో ఏమి ఉన్నాయి? విప్రోత్తమా, మీకు ఎందుకు అంత కుతూహలముగా ఉంది? మా ధనము అపహరించవలనని దురాశ కలిగిందా ఏమి? అయినా పడవలో ఉన్నవి ధనము మూటలు అనుకుంటున్నారా? అంత ధనము మా దగ్గర ఎలా ఉంటుంది? అవునవును, వాటిల్లో ఉన్నే ఆకులు ఒక చక్రం మాత్రమే. వ్యాపార నిమిత్తము వేరే ఒక ప్రాంతానికి తీసుకొని పోతున్నాము. తదాస్తు, మీ ఆకులు పోక చెక్కల వ్యాపారం లాభాలు చేకూచుగాక. మామా అల్లుడు ధనమధాందులై అనంతుడనే సాధువుని పరిహాసించిన ఫలితముగా పడవలోనికి సరుకు అంత ఆకులు. కొంతసేపటికి అల్లుడు ఋషికేశుడు తెప్పరిలి ఆలోచన చేసాగారు. మావయ్యా, మనం ఆ సాధువుని అవమానించి అనుమానించాము. సాధుగుణాత్ముడైన సన్యాసిని పరిహాసించినందువలనే ఈ దుష్టి వాటిల్లింది. నిజమే, అకారణముగా ఎవ్వరిని దూషించరాదు. పదా, ఆ సాధువుని క్షమాపణలు కోరుదాము. విప్రోత్తమ, మిమ్ములని అనవసరముగా అనుమానించాము. దుర్భాషలాడి అఘోరపరిచాము, మా తప్పుని మన్నించండి. మీరు మీ తప్పును తెలుసుకొని సరిదిద్దుకున్న ప్రయత్నం చేయాలని సంకల్పించారు, అదే సత్ప్రవర్తనకు సూచన. ఇక మీకు అంతా శుభమే జరుగుతుంది, వెళ్ళి రండి. ధన్యులము ప్రభు, ఇక మేము మా రత్న సాధుపురానికి ప్రయాణం అవుతాము. అనంతుడను సన్యాసి మహర్షిని క్షమాపణ వేడుకొని తప్పు తెలుసుకొని వర్తకులు ఇద్దరూ తమ నావ వద్దకు వచ్చి చూడగా అది అంతయు ధనరాశులతో నిండిపోయి ఉండుట గమనించి సంతుష్ట తరంగులై సత్యదేవుని కృప వలన వారి ధనము వారికి లభించిందని స్వామిని పూజించి తమ స్వగృహమునకు ప్రయాణము సాగించెను. గృహమున పూజ చేస్తున్న లీలావతికి దూత వచ్చి వర్తకులు ఇద్దరూ ఇంటికి చేరుకున్నట్లు కబురు అందిస్తాడు. మిక్కిలి సంతోషముతో లీలావతి పతిని చూడాలని ఆతృత పడుతుంది. అమ్మాయి కళావతి, వ్రతము త్వరగా ముగించి రామ్మా. నాన్నగారు అల్లుడు గారు నావలో రత్నసానుపురానికి చేరుకున్నారు అని దూత వచ్చి చెప్పాడు. నేను నదీ తీరానికి వాళ్ళని కలవడానికి వెళుతున్నాను. ఆహా, ఎంతటి సంతోషకరమైన వార్త! నేను త్వరగా పూజను ముగించి నది తీరానికి చేరుకుంటాను. నువ్వు వెళ్ళి రామ్మా. తమ తమ భర్తలను చూడాలి అనే ఆతృతలో లీలావతి కళావతి పూజ శ్రద్ధగా చేసుకున్నా కానీ ప్రసాదము స్వీకరించక వచ్చిన బంధుమిత్రులకు తీర్థ ప్రసాదములు పంచక నదీ తీరానికి చేరుకున్నారు. ఇంటికి ఆహ్వానించిన భక్తులకు ప్రసాద నివేదనము తినిపించక నిరుత్సాహపరిచిన తల్లి కూతుర్లకు నదీ తీరము చేరగానే ఒక విషాద వార్త తెలిసింది. తీరము దాకా చేరుకుంటున్న నావ ఒక్కసారిగా పెద్ద అలలు రావడంతో మునిగిపోయింది. హఠాత్తుగా పడవ మునిగిపోవడం చూసిన వీరిద్దరూ మిక్కిలి దుఃఖముతో విలపించసాగారు. ఏమిటి ఘోరం హతవిధి? ఎక్కడ పొరపాటు జరిగింది? ఒక పని సంకల్పించినప్పుడు అది అత్యంతం పూర్తి చేయాలి, కానీ మధ్యలో వదిలివేయకూడదు. మనము పూజ చేశాము కానీ ప్రసాదము స్వీకరించడం మర్చిపోయాము. కళావతి భర్తతో పాటు సతీ సహగనము చేయుటకు ఆయత్తమైనది. అప్పుడు
తను ఇంటి వద్ద అసంపూర్ణముగా వదిలివేసిన వ్రతము గుర్తుకు వచ్చి మరలా ఇంటికి వెళ్ళి ప్రసాదము స్వీకరించి వచ్చిన అతిథి బంధువులు అందరికీ ప్రసాదము పంచి నదీ తీరమునకు చేరుకునేసరికి ఒక వింత జరిగింది. అలల ఉద్రుతం సర్దుకొని నెమ్మదించి మునిగిన నావ సంతరించి ఇద్దరు అందరూ కలిసి ఇంటికి వెళ్ళారు. వర్తకులు ఇద్దరు కూడా తీర్థ ప్రసాదము స్వీకరించారు. అటు పిమ్మట వారందరూ సర్వసుఖములలో పొంది అంత్యమున అమరలోకానికి వెళ్ళారు. ప్రజలను కన్న బిడ్డల వలె చూచుచు రాజా పూర్వము తుంగధ్వజుడు అనే ఒక మహారాజు కలడు. అతను ప్రజలను కన్న బిడ్డల వలె చూచుచు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఆ మహారాజు ఒకనాడు వేటకై అడవికి పోయి తిరిగి వచ్చుచు మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకొనుటకు ఒక మారేడు చెట్టు దగ్గరికి వెడతాడు. అక్కడ కొంతమంది గోపాలకుల గుంపుని చూస్తాడు. మా రాజ్యంలో ప్రజలు ఎంతో సుఖశాంతులతో జీవిస్తున్నారని తెలుసుకొని మాకు ఎంతో ఆనందం కలుగుతున్నది. ఆ అక్కడ కోలాహలంగా ఉన్నది ఏమిటి? ఏమి జరుగుతున్నదో? హలో హలో, చాలా మంచి పని చేశారు, కానీ మేము మీరు తయారు చేసిన ప్రసాదం స్వీకరించలేము. భక్తి శ్రద్ధలతో గోపాలకులు పూజ చేసి ప్రసాదము పెట్టిన అహంభావంతో తిరస్కరించిన తుంగధ్వజ మహారాజునకు ఒక చేదు అనుభవం ఎదురయ్యింది. అతని రాజ్యం పైన శత్రుసేనలు మెరుపుదాడి చేశారు. వారితో పోరాడుతూ అతని 100 మంది పుత్రులలో కొంతమంది గాయపడ్డారు, మరి కొంతమంది చనిపోయారు. సర్వ సంపదలు సర్వనాశనమైనాయి. ఆత్మ పరిశీలన చేసుకున్న పిమ్మట అతనికి తను చేసిన తప్పు అర్థమైంది. పరమాత్మ, నా అహంకారం అణిచివేసి కళ్ళు తెరిపించావు, నాకు సరైన శిక్ష విధించావు, కుల మత భేదభావాలు చూపించారు, అందుకే నా పిల్లలు మృత్యు వాతకు గురి అయ్యారు. నా రాజ్యము శత్రు రాజులతో చుట్టుముట్టబడింది. నాకు నా తప్పు అర్థమైంది, క్షంతవ్యుడను. గోపాలకులతో దుష్ప్రవర్తన చేసినందుకు విచారణ చేసి తుంగధ్వజుడు మరణా ఆ గోపాలకులని కలుగుతామని వెళ్తాడు. మహారాజా, మా రాజ్యంలో ధర్మము సక్రమంగా నడుస్తున్నది అని మేము సర్వసమర్థుడు అగు రాజునని గర్వపడ్డాను. ఆ గర్వహంకారములలో కుల మత భేదభావాన్ని చూపించి నా అసమర్థతను చాటి చెప్పుకున్నాను. వసుదైక కుటుంబం అని జగన్నాథుడు చెప్పిన మాటను మర్చాను. నా రాజ్యంలో ప్రజలందరూ నా బిడ్డలతో సమానం, అందరి పట్ల సమతాభావం చూపించాలి, అందుకే మేము మీ దగ్గరికి మరలా వచ్చాము. ఆ ప్రసాదం స్వీకరించి మిమ్మల్ని కలిసి వెళదామని. ప్రజలను సర్వగా సంపన్నముగా ఉంటూ మేము ఎంతో అదృష్టవంతులు. ఇలాంటి రాజు రాజపాలన ఉంటున్నందుకు చేసుకుని అందులోని 5 అధ్యాయాలలోని కథలన్నీ దృశ్య రూపకంగా ప్రదర్శించే చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న పాత్రధారులు అందరూ మిమ్మల్ని అలరించి
సందేశాత్మకమైన కథను ప్రదర్శించారని అనుకుంటున్నాం. పరీక్షలు జరుగుతున్నా కూడా మన సంఘం వార్షికోత్సవాలలో పాల్గొనాలని పిల్లల ఉత్సాహాన్ని ప్రోత్సహించి వాళ్ళని ఆశీర్వదించే ప్రార్థన. మన మాతృభాష తెలుగు పైన మక్కువతో తెలుగు సరిగ్గా మాట్లాడడం చదవటం రాని తమ పిల్లలతో పాటు ఎంతో కృషి చేసి మాకు సహకారాన్ని అందించిన వారి తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదములు. ఇప్పుడు ఈ నాటకంలో భాగమైన వారి పరిచయం. పాత్రలు, పాత్రధారులు: ఉల్కాముఖ మహారాజు, కుమారి జ్యోతిర్మయి ఎల్లంకి, రాణి సుగుణాదేవి, కుమారి శ్రీవైష్ణవి వెలువలి, పేద బ్రాహ్మణుడు నిత్యానందుడు, కుమారి అర్పిత శర్మ, కట్టెలు అమ్మువాడు వల్లభుడు, కుమారి సహస్ర నంబూరి, సాధువు అనంతుడు, కుమారి మోక్షిత వడ్డెం, వర్తకుడు నిరంజనుడు, మాస్టర్ శాశ్రిక్ వడ్డెం, వర్తకుని భార్య లీలావతి, కుమారి యశిక అన్నమనీడి, వర్తకుడి కూతురు కళావతి, కుమారి జాహ్నవి కానూరి, వర్తకుడి అల్లుడు రిషికేశుడు, మాస్టర్ వెంకట్ అన్నమనీది, తుంగధ్వజ మహారాజు, మాస్టర్ శ్రీనికేత్ అడిక, గోపాలుడు పార్థసారథి, మాస్టర్ అక్షజ్ వెలువలి. స్క్రీన్ ప్లే శ్రీమతి వారిజా చెరువు, దర్శకత్వం శ్రీమతి కొండపల్లి జయలక్ష్మి మరియు శ్రీమతి వారిజా చెరువు, సమన్వయకర్తలు శ్రీ పిడపర్తి శ్రీనివాస్ గారు, శ్రీమతి కొండపల్లి జయలక్ష్మి గారు మరియు శ్రీమతి జి సంధ్యా గారు. నరేషన్ చెప్పిన వాళ్ళు మాస్టర్ పంగనామాల వరుణ్, మాస్టర్ వరుణ్, కుమారి జ్యోత్స్న, పూచిమంచి మరియు శ్రీమతి వారిజా చెరువు. మాస్టర్ వరుణ్ని ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొనడానికి ప్రోత్సహిస్తూ ఉండే శ్రీమతి పంగనామాల శారద శ్రీనాథ్ గారిని తలుచుకుంటూ అంతే సహకారం అందించిన శ్రీమతి పంగనామాల భాగ్యలక్ష్మి గారు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అతనితో నరేషన్ చెప్పించే ప్రయత్నం ప్రియమైన శారద కుమార్ని వాళ్ళు. మెంటర్స్ ఫర్ స్క్రిప్ట్ అండ్ టైటిల్ శ్రీ లక్ష్మీ వేదుల మరియు శ్రీమతి బాలగురునాథం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, హ్యావ్ ఎ ఫుల్ అప్లాజ్. సార్, జీపీజీ శర్మ గారు, జీపీజీ శర్మ గారిని వేదిక మీదకి వచ్చి మీ పిల్లలందరికీ మెమెంటోస్ అందజేయాల్సింది కోరుతున్నాం. ఈ నాటకం కోసం అక్కడ మనకి ఇంద్రజాలంలో లాస్ట్ 1 మంత్ నుంచి వరుజ గారు మన టీం మొత్తం రోజులే అయింది. కాకపోతే పిల్లలు వాళ్ళ చదువుల మధ్యలో రోజు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయడం అన్నది మాకు చాలా ఆహ్లాదం అనిపించింది. ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాము. అలాగే దీనికి సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాము. జస్ట్ మూవ్ ఫార్వర్డ్, ముందుకు రండమ్మా. మన కమిటీ మెంబర్స్, కల్చరల్ కమిటీ మెంబర్స్ అయిన పిడపర్తి శ్రీనివాస్ గారు, జయలక్ష్మి గారు, సంధ్య గారు, వీళ్ళు రోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే అసోసియేషన్కి వచ్చి పిల్లలతో పాటు Thank you.
పేరెంట్స్ కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి కొంచెం. అందరు కొంచెం భోజనం వేళ అయింది, కానీ ఇంకా రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మంచిగా కరతాళితో వాళ్ళందరినీ ఆశీర్వదించండి. ప్లీజ్ స్టాండ్ ఫర్ అ ఫోటోగ్రాఫ్ విత్ దెమ్. శర్మ గారు ప్లీజ్ మధ్యలోకి రండి. ది ఫాదర్ ఆఫ్ అవర్ కింగ్ రత్నశేఖర్ గారు కూడా వాజ్ వండర్ఫుల్. ఐ థింక్ హియర్ శర్మ గారు, ఐ మన లీనా మెమెంటో టు రత్నశేఖర్ గారు. ఇట్ వాజ్ అ టీమ్ ఎఫర్ట్. మనకి ఉన్నారా, ఇస్ షీ హియర్? ఓ షీస్ కమింగ్. ఓకే, let's finish the group picture with the JPG Sharma garni koncham maatladalsinga korutunnam. Good afternoon to all. ఇంగ్లీష్లో మాట్లాడడానికి క్షమించండి, తెలుగు అంత కరెక్ట్గా మాట్లాడలేము. ఎందుకు తెలుగు వచ్చిన కానీ ఆ విధంగా ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఐ కెనాట్ టాక్ మచ్ అన్నమాట. ప్రతి సంవత్సరం ఈ ఆంధ్ర అసోసియేషన్ యాన్యువల్ డే చాలా బాగా చేస్తున్నారు. ఈసారి అసోసియేషన్ హాల్లోని పెట్టి అందరూ, ముఖ్యంగా ఆ సత్యనవర్తం అన్నది నాకు ఇట్ టచ్డ్ మై హార్ట్ యాక్చువల్గాను. ద మెసేజ్ ఆఫ్ సత్యనవర్తం ఈజ్ దిస్ ఇస్ ద ఓన్లీ పూజ ఇన్ అవర్ హిందూ మెడిటేషన్. హిందూ పూజల్లోనే నాలుగు జాతుల వారు ధరించారు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఏ భేదభావం లేకుండా సత్యవర్తం చేసి ధరించారనిసి అందుకు నాలుగు జాతుల వారికి అందులో ఒక రోల్ ఇవ్వబడ్డది. సో దిస్ ఇస్ ద మెసేజ్ గివెన్ టు యూ. సో ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. మై బెస్ట్ విషెస్ టు ద ఆర్గనైజర్స్ ఫర్ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్, ప్రెసిడెంట్ అండ్ ఆంధ్ర అసోసియేషన్ కమిటీ మెంబర్స్. ఐ రిక్వెస్ట్ నెక్స్ట్ టైమ్ ఆన్వర్డ్స్ ఆల్సో టు ఇన్వాల్వ్ ఇస్కాన్ పీపుల్ టు హ్యావ్ సంథింగ్ అన్ గీతా ఆన్ దిస్ పర్టికులర్ ఒకేజన్ ఫర్ 10 మినిట్స్ ఆర్ సంథింగ్. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పండి.
యూట్యూబ్ లైవ్లో టెలికాస్ట్ అవుతోంది. మనం కొంచెం మాట్లాడటం కొంచెం లో వాయిస్లో విస్పరింగ్లో మాట్లాడితే బాగుంటుంది, ఎందుకంటే వినేవాళ్ళకి సౌండ్ క్యాప్చర్ అవుతుంది. ఇట్స్ అ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. హలో, మీరు రెడీ అన్నా? అందరూ బాబు మీరు రెడీ అన్నా? బాబు నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్రవాస్ ఆంధ్ర నవ్య కళా పరిషత్ ఖరగ్పూర్ వార్తం. ప్రసవ ఆంధ్ర నవ్య కళా పరిషత్ was established in the year 1958. It is the only organization in Kharagpur to organize every Telugu cultural program throughout the year. Pravasandra Navya Kala Parishat is proud to announce that it was honored with third prize by Tana USA during their worldwide cultural competition.
Pravasandra Navya Kala Parishat also donates books and groceries among needy. A free library and free guidance point is also being run by the organization. Now they want to start the program. शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ప్రేక్షకాగారాన్ని అలంకరించిన కవిగాయక వైతాళికులకు నట దూర్జటి నిటలేక్షణానికి వీక్షిస్తున్న ప్రేక్షక మహానుభావులకు నమస్సుమాంజలి. సహజంగా మనం చూస్తూ ఉంటాం, శవయాత్ర జరుగుతున్నప్పుడు ఆకలితో అలమటిస్తూ తినటానికి సరి అయిన తిండి లేక ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు లేక ఆ శవాలపై విసురుతున్న డబ్బు లేనికొనే అలగా జనాన్ని, అది సహజ చిత్రం. మరి మీరిప్పుడు చూడబోయే చిత్రం అన్నీ ఉండి కూడా మనసును చంపుకొని ఆత్మలను అమ్ముకొని ధనిక వర్గపు కులీనులు కూడా శవాలపై డబ్బులు ఏరుకుంటున్న నగ్న సత్యం. నాటిక రోజూ చస్తున్న మనిషి రచన వైఎస్ కృష్ణేశ్వరరావు, దర్శకత్వం ఎం పట్టాభిరామ్, సమర్పణ ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ ఖర్గపూర్. మహారాజులు ఎవరు నేరా బాబయ్యా, ధర్మం చెయ్యండి బాబయ్యా. ఒక్కడికి కామన్ సెన్స్ లేదు ఈ దేశంలో. పందులు తిన్నట్టు తిని పక్కల రోడ్డు మీద వేస్తున్నారు అన్సివిలైజ్డ్ ఫెలోస్. అవును సార్, వీళ్ళని బాగు చేయాలంటే ఈ యుగం చాలదు. అవును, మానవతాపురం బస్సు వెళ్ళిందా? నేను దానికోసమే, ఇంకా వెళ్ళినట్టు లేదు. జస్ట్ ఎ మినిట్. అవును, మానవతాపురంలో ఎక్కడ వెళ్ళాలి మీరు? ఎన్నాళ్ళ నుంచో రాకుండా ఏడిపిస్తున్న ఉద్యోగం కోసం సార్, ఈసారైనా వస్తుందేమో అన్న ఆశతో. ఇదిగో సార్,
లెటర్ ఇదే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తుంది. అరే ఆశ్చర్యంగా ఉంది, నేను అదే కంపెనీకి వెళ్తున్నాను, రేపు మా అబ్బాయి కూడా అక్కడ ఇంటర్వ్యూ ఉంది. మీ పేరేమిటి? గమ్మత్తుగా ఉంది. అన్వేషి. ఏమిటి ఉద్యోగాలక? కాదు సార్, కుళ్ళిన ఈ వ్యవస్థలో మార్పు కోసం నా అన్వేషణ. ఎస్ వెరీ గుడ్, నేను కూర కూడా అదే. బైది బాయ్, నా పేరు జీవకారుణ్యమూర్తి, వృత్తి లాయర్, దేన జన హక్కుల పరిరక్షణ కమిటీ కార్యదర్శిని. నువ్వు వరిచి గీ పెట్టినా ఇంతకన్నా ఎక్కువ ఇవ్వను. మీరేమన్నా నాకు దీనికి ఇస్తున్నారా? 50 రూపాయలు ఇవ్వండి. ఏంటో నువ్వు చేసిన కష్టం, 4 చిన్న సామాన్లు దించినందుకు 50 రూపాయల 20 కన్నా ఎక్కువ ఇవ్వను. తీసుకుంటే తీసుకో, లేకపోతే పో. ఏంటి ఈ 4 చిన్న సామాన్లా బాబు? చూడండి బాబు, బాబు చూడండి బాబు, ఈ 4 చిన్న సామాన్లు అంట. అవును, అతను అడిగిన ధర్మంగానే ఉందిగా, అతను శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వండి. అక్కడ న్యాయం చెప్పండి బాబు. మధ్యలో నువ్వెవరో న్యాయం చెప్పడానికి? ఓహో లాయర్ వా, నీ పని కోర్టులో చూసుకో, ఇక్కడ మాకు వదిలే. ఆకలేత్రంతో రూపాయి ఉంటే ధర్మం చేయండి బాబు. తూ నీ అమ్మ, ఇంకా ఈ దరిద్రమో అగుపడలేదేమిటా అనుకుంటున్నా? ఎల్రా, ఎలా వదలకే? చూసుకోకండి బాబు, వెళ్తాను లేండి. పెద్ద మనిషి, నా డబ్బులు ఇలా పారి అవతల బస్సు వస్తున్నాయి, బేరాలు చూసుకోవాలి. ఇదిగో తీసుకో, 50 రూపాయలు ఇవ్వండి. పైసా కూడా ఎక్కువ ఇవ్వను. హలో, ఆయనకి 50 రూపాయలు ఇవ్వండి. నువ్వెవరో నాకు చెప్పడానికి, నీకేమిటి సంబంధం? నీకేమిటి సంబంధం? పిచ్చి పిచ్చిగా నోరు పారేసుకోకండి, మర్యాద మర్యాదగా మాట్లాడండి. అసలు నీకేమిటయ్యా సంబంధం? మనిషికి మానవత్వానికి ఉండే సంబంధం, అన్యాయాన్ని ఎదిరించే సంబంధం. అవును, మా కళ్ళు ఎదురుగా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోము. అతను శ్రమకి తగ్గ 50 రూపాయలు ఇవ్వండి. ఇవ్వాల్సింది. పని చేయించుకొని కూలి డబ్బులు ఎగదప్పడానికి సిగ్గులేదురా నా కొడక అని నేను అన్నానా బాబు? నేనే చాలా మర్యాదగానే కూలి డబ్బులు. నువ్వు బతిమలాడవద్దు. ఎంతుంది చస్తే కొట్టుకుపోతావురా నా కొడక? న్యాయంగా 50 రూపాయలు కూలి ఇవ్వడానికి ఇంటికి చస్తున్నావు. ఒరే నువ్వు ఆపు, అతి తెలివిగా మాట్లాడకు. సరే 30 రూపాయలు ఇస్తున్నాను, ఇష్టమైతే తీసుకో, లేకపోతే పో. అంతేనా? అంతే. ఆయన అడిగిన 50 రూపాయలు ఇవ్వనంటావు అని తెలుగులోనే స్పష్టంగా చెప్పాను. ఇది అన్యాయం. అవును, పేదవాడి శ్రమ శక్తిని దోచుకుంటున్నావు. అవును బ్రదర్, శ్రమ నీది, దానికి తగిన ప్రతిఫలం పొందాలి. అవును, అతని శ్రమ తగ్గ 50 రూపాయలు ఇవ్వాల్సిందే. 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 ఆపండి. ఈడికి నేను ఈడీగీడు అని తొలకనగా మాట్లాడకండి, మర్యాద మర్యాదగా మాట్లాడండి. సర్లేవయ్యా, నేను ఉన్నోణ్ణి, వాడు దరిద్రుడు. నా దగ్గర డబ్బు ఎందుకుంది, వాడి దగ్గర ఎందుకు లేదు? గత జన్మలో నీ పిల్లం పుణ్యం చేసుకుంది. ఆపరా, నే చెబుతా. మా తాత ముత్తాతల నుండి మాకు ఆస్తులు ఉన్నాయి, నేను జలసాలు చేయగలను. కానీ సారా తాగను, పేకాడను, సాని కొంపలకు వెళ్ళను. నువ్వు అనిపిస్తావు, ఏనా సేవ. కానీ ఈ నా కొడుకులకి అన్ని వ్యసనాలు కావాలి. ఏది ఆ 30 రూపాయలు ఇవ్వండి బాబు. ఇవాళ పొద్దున్నే ఏదన్నా అక్కడికి మొహం చూశాను, కానీ యాదో బేరం తగిలింది. ఓ వస్తాం బాబు, ఓ వస్తాం. ఈ మూర్తుల్ని బాగు చేయడం మన వల్ల కాదు. అవును, సామాన్యుల్ని
రకరకాల బలహీనతను బాలించడం చేసి ధర్మశక్తిని దోచుకుంటుంది ఈ పెట్టుబడిదారి వర్గం. అవును ప్రభుత్వ లాట్లీస్, ప్రభుత్వ సారాయి దుకాణం, హాట్ నాన్సెన్స్ ఆల్ దీస్. ఎక్కడ చూసినా ఇవే కనబడతాయి. పట్టణాలలో కాదు, మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా ప్రభుత్వ చౌక దుకాణం కనిపించకపోవచ్చు, కానీ తప్పనిసరిగా ప్రభుత్వ సారాయి దుకాణం ఉండే తీరుతుంది. శ్రామికుల్ని మత్తులో ముంచి వారి శ్రమశక్తిని దోచుకుంటుంది పెట్టుబడిదారి వర్గం. అంతేగాని వాటికి లొంగే వాళ్ళ తప్పు లేదన్నమాట. ఏ బలవంతంగా నోట్లో పోసి తాగిస్తుందా ప్రభుత్వం? యు డోంట్ టాక్ ఐ సే. డోంట్ ఎక్సైట్ అనేసి కూల్ డౌన్ కూల్ డౌన్. ఈ అమ్మ ముష్టి నా కొడక. ఇందాక చెప్పాను, ఇప్పుడు చెబుతున్నా, నేను ధర్మ ప్రభువుని కాను, నీకు ధర్మం చెయ్యను. ఆ డబ్బాని అడుగు, ఈ బెంచీని అడుగు, నీకు నేడో సోట ధర్మం సాత్రయ్య. అంతేగాని ఇలా అడ్డమైన అడక్కరా బాబు. అవతలేదో బస్సు వస్తున్నట్టుకుంది బాబు. వెళ్ళండి బాబు, తొందరగా వెళ్ళండి బాబు. వదండి సార్, వదండి. ఏట్రా బస్సు వస్తుందా? ధర్మ ప్రభువులు ఎవరైనా దానం చేసే వాళ్ళు దిగుతున్నారేమో. బాబా బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. అక్క ధర్మ ప్రభు కూడా ఇటు కేసు దిగి బస్సు దిగి రావడం లేదు బాబయ్య. ఒరే నీ పిచ్చి కానీ వద్దస్తు మామూలు ఈ బస్ స్టాండ్ కట్టుకుని ఆడాలి థియేటర్ వస్తుంది. అలా ఊర్లోకి వెళ్ళి నాలుగు గడపలు తిరిగినావంటే నీ కొడుకు లేకపోతే నా బతుకి ఆడ తెల్లారాలు ఆడ తెల్లారదు, కానీ ఈ పని నువ్వు చూసుకో. నీకు చెప్పినా ఒకటే, ఇదిగో నీకు చెప్పినా ఒకటే. బాబా రూపాయి ధర్మం చేయండి బాబయ్యా. అదలో పరా ముష్టి సంత. దేశం నిండా ఈ ముష్టి నా కొడుకులే. ఊళ్ళోకి వెళ్ళిన వీళ్ళే, బళ్ళోకి వెళ్ళిన వీళ్ళే, సినిమాకెళ్దామన్న వీళ్ళే, ఆఖరికి ఆ తెర మీద కథలు కూడా ముష్టి కథలే. ఏం చేస్తాం బాబయ్య, గత జన్మలో ఇంగ్లీష్ ఎత్తో కాకి కూడా ఇతమనేది కావాలా? ఈ జన్మలో ఇలా బికారినై ముష్టి ఎత్తుకు తింటున్నాను బాబయ్య. ఎవరికైనా అంతే చూడండి, పైన భగవంతుడు ఉన్నాడు, తమరు కూడా అంతే. ఓరి దొంగ నా కొడక, నీకు బిచ్చమేస్తే నారాజులా, ఎయ్యకపోతే బికారంలో. అదో ప్రయాణం, ఒక్క బస్సు వచ్చి చావు దీడకు. బాబు మానవతాపురం వెళ్ళే బస్సు ఇది తేరులో ఉందంటండి, ఓ అరగంట పడుతుందంట అది రైట్ అవడానికి. తగలేయండి కూర్చోండి బాబు. అవును, ఈ బస్ స్టాండ్ మీద ఒక బస్సు చావు చావుదండి. అది అంతేనండి, ఇంతకు ముందు స్టాండింగ్ ఆడు ఉండేనండి. బస్సులు అన్ని వచ్చి ఆగుతుంది, బస్సులు ఏడాగుతున్నాయి కదా అని స్టాండింగ్ ఏడు కట్టలేదండి. ఇప్పుడు బస్సులు రోడ్డుకి ఆ సైడు ఆ సైడు ఆగుతున్నాయి. మరి ఇప్పుడు ఆ వచ్చిన బస్సు ఎటు వెళ్తుంది? అది నా కట్ జర్నీ అండి, అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను. ఏం కట్ జర్నీయో ఏంటో, ఆర్టీసీ మరీ హోప్లెస్ గా తయారండి. ఆ బైదిబాయ్ మీరు కూడా ఆ బస్సుకేనా? ఆ ఏదో బస్సులే. ఒరే లేచి వదలకు. నానే అర్థం వచ్చాను బాబయ్య మీకు. నే కాళ్ళు చాపుకోవాలి, లేచవతలు కూర్చో. నా లేవలేనయ్యా, ఊరంతా తిరిగి నా కాళ్ళు నొప్పులు అడ్డాయి బాబయ్య. నా లేవలేను. నే కాళ్ళు చాపుకోవాలి, లేచవతల పోరా. లేవలేను బాబయ్య. ఏందిరా లమ్మంటున్నానా? నా లేవలేను. లెగురా ముష్టి నా కొడక. ఏంటయ్యా నీ దౌర్జన్యం? ఆయన ఎందుకు లేవాలి? ఆయన లేవడానికి వీల్లేదు. ఒరేయ్ లేస్తావా లేదా? లేవకు. లే లేవకు. నీకు పది పది రూపాయలు ఇస్తాను లే. కూర్చో. రే 20 రూపాయలు ఇస్తాను లే. దా దా కూర్చో కూర్చో. రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ఎక్కడైనా కూర్చునే హక్కు ఉన్నది. మేమందరం కూర్చోడానికి ఎంత హక్కు ఉందో అంతే హక్కు నీకు కూడా ఉన్నది. అంటే నీ హక్కును అమ్ముకుంటావా? అది మరణం కన్నా నిజం. ఆ మాటకు వస్తే నువ్వు కింద కూర్చోవలసిన అవసరమే లేదు. అవునరా, ఈ బల్లకి శాస పను పెట్టు, వీళ్ళిద్దరూ నీకు ఈ శనికరాలతో ఇసురుతారు. అర్రర్ర ఎంత జాలి. ఇందాక ఆ కూలోడికి ఒకళ్ళ
ఇప్పుడు ఈ ముష్టి నా కొడుకే హక్కుల పాఠం. ధనమదంత విరమేక నీకు వ్యతిరేకత ఎప్పుడు ఉంటుంది? నాది నాది ధనమదమ. ఆహా, నాకు తెలివి కడుగుతాను. ఆడులేస్తే నీకొచ్చిన నష్టం ఏంటట? రాజ్యాంగబద్ధంగా ఎక్కడైనా సంచరించే హక్కు ఉంది. అసలు ఆ మాటకు వస్తే వాడు కింద నుంచి పైకి లేవాల్సిన అవసరమే లేదు. ఇదిగో సార్, మళ్ళీ ఏదో బస్సు వస్తున్నట్టుంది. పదండి సార్, పదండి. ఏందిరా నువ్వు చేసిన పని? నీకు చిల్లర దానం చేయలేదని ఎంగిలి నీళ్ళు నా మీద చల్లుతారా? చూడలేదు బాబయ్య, నాకు కళ్ళు సరిగ్గా ఓపెన్ బాబయ్యండి. నన్ను ముట్టుకుంటావు ముట్టి నా కొడక, ఎంత పొగర్రా నీకు. క్షమించండి బాబయ్య, తప్పైపోనది. రే శుభ్రం చేయి, స్టాండ్ అంతా గలిచ్చేసావు కదా, నీళ్ళు తీసుకొచ్చి శుభ్రం చేయి. బాబయ్య, ఆడంత శుభ్రంగా ఉంది బాబయ్య, అంత శుభ్రంగా ఉంది, చూసుకోండి. ఏంట్రా చూసేది? మాటకు మాట ఎదురు చెప్తున్నావు. ఆ నా కొడుకులు ఇద్దరు ఉపన్యాసాలని టెంకి ముదిరిందిరా నీకు. మధ్యలో ఆన్లైన్కి బాబయ్య ఆడి కోసుకుంటారా? రే, నేను చెప్పినట్టు శుభ్రం చేస్తావా చెయ్యవా? చెయ్యను బాబయ్య. అక్కడ అక్కడ అంత శుభ్రంగా ఉంది. నాని ఏడు శుభ్రం చేయదు బాబయ్య. చూడండి, కావాలంటే కళ్ళెత్తి చూసుకోండి. అంటే నేను గుడ్డి నా కొడుకు అన్నారా అనుకున్నావరా? ముష్టి నా కొడక, నాకు దాని కోపం వచ్చిందంటే నాలాంటి పక్క నా కొడుకులు విద్దుకి పోద్ది. తమలాంటి గొప్పోళ్ళకి వచ్చిన కోపం. అమ్మ బికారి నా కొడక, నీకు కూడా లెక్కలేకుండా పోయాను. రే, నే చెప్పినట్టు శుభ్రం చేస్తావా చెయ్యవా? చెయ్యను బాబయ్య. అవసరమైతే రేటంతా కూకుని తమరే శుభ్రం చేసుకోండి. ఏం కూసావరా ముష్టి నా కొడక, నిన్ను నిన్ను. అయ్య బాబాయ్, మర్రు మర్రు జరిపింది బాబా, మర్రు జరిపింది. హత్య? ఎస్ ఎస్, కోల్డ్ బ్లడెడ్ క్రూయల్ మర్డర్. నాకేమీ తెలియదు, నాకేమీ తెలియదు. ఆ డబ్బా జారి అతని తలమే పడింది అంతే, నాకేమీ తెలీదు. ఊర్నైనా దొంగ నా కొడుకు తల బద్దలు కొట్టి సంపించినాయండి. అయ్య బాబా, పురి పగిలిపోలేదు బాబా, పురి పగిలిపోలేదు. నేను చంపలేదు. ఆ డబ్బా దాని అంతట అదే జారి పడింది అంతే, నాకేమీ తెలీదు, నాకేమీ తెలీదు. నువ్వే చంపావు? అవును, ఒక నిర్భాగ్యుడు ప్రాణాలు తీసిన నరహంతకుడు. నిన్ను ఊరికే వదలలేదు, కోర్టు గిడిచి శిక్ష పడేట్లు చేస్తాం. అవసరమైతే నీ ద్వారా మృతుడు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా చేస్తాం. అరే, ఇతను మీ తాత? అవును బాబో, సత్యనంగా. ఏంట్రా, నష్టపరిహారం ఇప్పిస్తానంటే ఆడు నీ తాత అయిపోయాడా? రే, మీ ముగ్గురు కలిసి ఏదో కుట్ర మాది కాదు, నీది. నీలాంటి ధన మదాంధుల్ని ఊరికే వదలం. అవును, మా కళ్ళ ముందు జరిగిన చూసి అన్యాయం మనకేమిటి అనుకుంటే అది మన నాగరికలకే ప్రమాదం. మేలు నీ దురహంకారం, నీ డబ్బు నిన్ను ఎలా కాపాడుతాయో చూస్తాం. బాబు, న్యాయానికి న్యాయం చేయండి బాబు, నాకు నష్టపరిహారం ఇప్పించండి బాబు. నేను హంతకుండా కాదు, నేను ఈ హత్య చెయ్యలేదు. ఎస్, నువ్వే నువ్వే చేసావు హత్య. నో, ఎస్ మై లార్డ్, మానవత్వం మర్చిపోయాలని ఈ పదవి. హత్య గాయంపబడ్డ భిక్షగాన్ని మనవడైన కూలీతో హత్యకు కొద్ది సేపు ముందు తీవ్రంగా ఘర్షణ పడ్డాడు. అతన్ని ఈ బస్ షెల్టర్ నుంచి తరమడానికి ప్రయత్నించాడు. ఏమాత్రం జాలి దయ కరుణ లేకుండా అతి క్రూరంగా భిక్షగాన్ని చంపాడు. ఆ సంఘటన ప్రత్యక్షంగా నేను చూశాను. అక్కడే ఉన్న భిక్షగాడి మనవుడైన కూలి బస్సు కోసం ఎదురు చూస్తున్న ఒక నిరుద్యోగి ప్రత్యక్షంగా చూశారు. అంతా నిజమే చెప్తాను. భిక్షగాని కేక వినపడగానే మేము ముగ్గురు పరిగెత్తుకు వెళ్ళాం. ఇతని పోస్ట్ బాక్స్ తో తలపై కొట్టి చంపడం మేము ముగ్గురు చూసాం. నిజమేనండి బాబు, మా తాత తల మీద డబ్బాతో పట్టి పీటర్ మని కొట్టి సంపించినాడండి. మానవత్వం మచ్చకైనే లేని నరహంతకుణ్ణి ఐపీసీ సెక్షన్ 304A ప్రకారంగా కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాం. అలా శిక్షించడం ద్వారా బలహీన వర్గాలకు రక్షణ కల్పించవలసిందిగా కోర్టు అని ప్రార్థిస్తున్నాం. ఆర్డర్, ఆర్డర్.
ముద్దాయిలోని క్రూర మనస్తత్వాన్ని, సాటి మనిషిని అనగదొక్కి పెత్తనం చలాయించాలనే స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని పరోక్షంగా ఒక వ్యక్తి చావుకు కారణమైనటువంటి ఇతనిని ఐపీసీ సెక్షన్ 304A ప్రకారం శిక్షించాలని నిర్ణయిస్తూ 6 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష మరియు 5 లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ ఆ మొత్తాన్ని మృతుడి యొక్క కుటుంబ సభ్యులకు చెల్లించవలసిందిగా ఆదేశించటమైనది. అమ్మో మోసం మోసం, మీరందరూ కుట్ర పన్ని నన్ని కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అతను చంపబోయే ముందు లేదా ఈ భయం? అది కాదు, నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పాల్సిందే లేదు, అంతా కోర్టులో చెప్పిస్తా. నాకు రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి. ఏంటి గోళ రాత్రి? ఏంటి గోళ? అమ్మయ్యా సమయానికి వచ్చావు, రా. వస్తాను సార్. ఏంటి నన్ను చంపేటట్టు ఉన్నా? చంపింది మేము కాదు, చంపింది నువ్వు. అరే ఎవరైతను? అరే రక్తం కూడా వస్తుంది. మళ్ళీ జరిగిపోయింది ఎట్లా సార్ జరిగింది? ఏంటంటే అది అసలు పెద్ద మనిషి, అందుకే సింపుల్ గా మర్డర్ చేసేసాడు. పోలీస్ గారు మా తాతాల మీద డబ్బా ఎత్తి తప్పి టెలిఫోన్ కొట్టి చంపేసినారు. ఇదో ఈ డబ్బా ఏం బాబు? చూడండి, హత్యకు ఉపయోగించిన ఆయుధం ఎక్కడే ఉంది. ఇందులో ఏమైనా మోసం జరిగితే ఊరుకునేది లేదు. అవును, నా ఏల్సేత నష్టపరిహారం కట్టించాల్సిందే. వీళ్ళు ఇంతే, ఇందాకటి నుండి నన్ను కంగారు పెట్టి చంపుతున్నారు. మీరేమి కంగారు పడకండి సార్. అదే భయంతో ఉన్న మనిషి అనుమానాలొద్దు. రిపోర్ట్ రాసుకునే ముందు ఇంటరాగేషన్ చెయ్యాలి, ఆ తర్వాత మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ సబ్మిట్ చేద్దరు కానీ. మీ పేరు వివరాలు చెప్పండి. నా పేరు జీవకారుణ్యమూర్తి, వృత్తి లాయరు, ఊరు పురాణపురం. హత్య జరిగే సమయంలో మీరెందుకు ఇక్కడ ఉన్నారు? ఊళ్ళోండి కదా బాబు, నా స్పెషల్ ఉంటానండి. డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే పడి తెస్తాను నేను. మానవతాపురం వెళ్దామని వచ్చాం, బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. మానవతాపురం లెటర్ గానీ ఉందా? వాళ్ళ అబ్బాయికి ఇంటర్వ్యూ అయితే కార్డు ఈయన దగ్గర ఎందుకు ఉంటుంది? ఇదిగో సార్, ఇదే కంపెనీలో ఇది ఇంటర్వ్యూ లెటర్. నిన్ను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్తూ కానీ. అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయట సార్? ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీకు అనవసరం, మీ డ్యూటీ మీరు చేయండి. నా డ్యూటీ సంఘం నువ్వు చెప్పనవసరం లేదు. ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్? 2. ఓన్లీ 2. అయితే టైట్ కాంపిటీషన్ అన్నమాట. పైగా మీరిద్దరూ కాంపిటీటర్స్, నువ్వు కూడా అక్కడికేనన్నమాట. బాగుందయ్యా, చాలా బాగుంది, టైట్ కాంపిటీషన్, బాగుందయ్యా. మీరు బాగోగులు చూడవలసింది మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అని కాదు, ఈ కేసు సంగతి చూడండి. అవును, ఈ కేసు తారుమారు చేస్తే చాలా ప్రమాదం. ప్రమాదం ప్రమాదం జరగకుండా చూడడానికే నేను వచ్చాను సార్. హలో అంతకుని పట్టుకుని ఏంటి ఆ గుసగతులు? అనుమానాలొద్దు, మిమ్మల్ని ఇంట్రాగేషన్ చేసినట్టే అతనికి చేస్తున్నా. అయినా నీ ప్రవర్తన మొదటి నుంచి అనుమానంగానే ఉంది బాబు. నాకు నష్టపరిహారం ఇప్పించండి బాబు. అవును, న్యాయంగా న్యాయం జరగాలి. ఆపండి, డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే పడి తెస్తాను నేను. ఒరే
ఎక్కువగా మాట్లాడకరా, ఒక్కలో చూస్తాం, జాగ్రత్త. న్యాయంగా న్యాయం జరగాలి, అంతే జరుగుతుంది. న్యాయం నువ్వు అనుకున్న న్యాయం కాదు, మేము అనుకున్న న్యాయం జరగాలి. నీ అనుకునే న్యాయం జరగదు. ఆపండి, ఒకవేళ జరగకపోతే ఆందోళనలో జరుపుతాం, ఉద్యమాలు లేవనెత్తాం, పోలీసు అంతకల కుమ్మక్కు దోషులు కఠినంగా శిక్షించాలి, శిక్షించాలి. డిసిప్లిన్ అంటే పని చేస్తాను నేను. మీరు ఒక్క మాట చెప్పండి, రేపు మీకు ఈ ఉద్యోగాలు రాకపోయినా ఈ ఉద్యమాలు చేస్తారా? దానికి దీనికి ఏమిటి సంబంధం? ఉంది సంబంధం, ఉంది సంబంధం. ఏమిటంటే రేపు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్న కంపెనీకి గౌరవనీయులైన పశుపతి గారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒక డైరెక్టరు, మిగిలిన వాళ్ళు వాళ్ళు బావలు బామర్థులు. అంచేత మీరు ఈడ ఈ మర్డర్ విషయాన్ని మర్చిపోతే రేపు ఆడ మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. కాదుకూడదు అని ఈ విషయాన్ని పట్టుకొని గుంజులాడితే ఆడ మిమ్మల్ని మర్చిపోతాం. ఇది చాలా అన్యాయం, ఆత్మమర్చన చేసుకో. చచ్చాడో లేదో చూడకుండానే ఏమి సార్, వాడి చచ్చాడో లేదానా లేక మనం బ్రతికున్నామా లేదానా? ఊరికే ఆవేశపడకు. మనుషులు తప్పు చేయడం సర్వసాధారణం, చేసిన తప్పులు దిద్దుకోవడం, మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకపోవడం ఉత్తమ మానవ లక్షణం. వాగరా, చూడు యాంగ్రీ మ్యాన్, బాగా ఆలోచించు. ఈయన శ్రీమాన్ పశుపతి గారు, మనం కళ్ళారా చూడలేదు ఆయన హత్య చేయటం, ఏదో పొరపాటునాలు అనుకున్నాం అంతే. కాబట్టి మనం ఇప్పుడు బాబో పాముకి రెండు నాలుగులు ఉన్నా అది కాటేసేటప్పుడు ఒక్క రకమైన వేసాన్ని కొక్కొద్దు బాబు. కానీ ఈ నరుండా కొడుకు ఒక్క నాలుగుతో అవసరాన్ని బట్టి రకరకాల వేసాన్ని కక్కగలవు బాబు. చూడండి, నీ కొడుక్కి ఉద్యోగం వస్తుందనే సరికి వల్లించిన ఆశయాలన్నీ అంత్యక్రియలు చేశారు. ఐ హేట్ యు, ఈ ఉద్యోగం ద్వారా వాడు బతికి మమ్మల్ని బతికించడానికి నాకు దొరికిన చిన్న అవకాశాన్ని కాలు క్షమించడం నేరం. కాబట్టి చేతులు కల్పేసి నాకు అన్యాయం చేసి ఆత్మవంచనకు ఎంత అందమైన రంగు పులిమరి సార్. నువ్వు అక్కడవే కాదు, నీ ఫ్యామిలీ సంగతి కూడా ఆలోచించారు. అవును, లివ్ అండ్ లెట్ లివ్, బాగా ఆలోచించు. నీ రోగిష్టి తండ్రి, ఆవిడ తల్లి, పెళ్లి కాని పిచ్చి చెల్లెలు, నీ నిరుద్యోగి తమ్ముడు, ఏ ఇంట చూసినా ఏమున్నది గర్వకారణం, మన మధ్య తరగతి కొంపల్లో నీ నగ్న తత్యం. నా మాట ఇదిగో అబ్బాయి, ఊరికే అరవకు, పెద్ద మనిషి, ఆయన అనుభవంతో చెబుతున్నాడు, విను, బాగుపడతావు. చూడు అమెరికా వాడు రాకెట్లు లేపాలన్నా పెద్ద కష్టమేమి కాదు. కానీ మిస్టర్ ఇండియాలో, ఇండియాలో ఇస్తరి లేవాలంటే చాలా కష్టం. అందుకని మా మాట విని అది 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 సరే సార్, కానీ సందేహాలొద్దు, తక్షణం వదిలే, అది చాలా ప్రమాదకరమైన లక్షణం. అసలు ఇందులో శ్రీమాన్ పశుపతి గారి తప్పేమీ లేదు, తంతే ఊడిపోయే పోస్ట్ బాక్స్ పెట్టడం పోస్టల్ డిపార్ట్మెంట్ వారి తప్పు. అవసరమైతే దానికి నైతిక బాధ్యత ప్రభుత్వం వహించాలి. మనలాంటి మేధావులు, నాగరికులు సంచరించే ప్రదేశంలో మన ఏకాగ్రతకు భంగం కలిగించే విధంగా భిక్షగాళ్ళు సంచరించడం అసలు సిసలైన తప్పు. కాబట్టి మనం ఆత్మవంచన చేసుకునే సమస్య లేదు. దట్స్ గుడ్. అబ్బా అబ్బా బాబా, ఏం సస్పెన్స్ మెయింటైన్ చేసావయ్యా బాబు? మీరు మీరు న్యాయం చేసేసుకొని చాలా, నీకు అన్యాయం జరగదు.
నష్ట పరిహారమే నీకు కావాలి. నష్ట పరిహారం కాదురా తాత, నువ్వు ఏడ్చిన ఏడుపుకి కష్టపరిహారం రా. ఇప్పుడు నాలుగు పాపాలు డిసిప్లిన్ డిసిప్లిన్ అందరం కళ్ళు మూసుకొని నా ఐదేవతలాగా నిన్ను చెప్పేద్దాం బాబు. చెప్పండి. పశుపతి గారు నిర్దోషులు, ఆయనకి హత్యతో సంబంధం లేదు. అసలు ఆయన స్టాండింగ్కే రాలేదు. శనములు ఎంత చిత్రం జరిగిపోయినదండి, చిత్రాతి చిత్రంగా. చిత్రము కాదు ఈ, చిత్రము కాదురా నా కొడక, ఇది డబ్బు మహిమరా. ఇంతసేపు నువ్వు ఏడ్చిన ఏడ్పుకి కష్ట పరిహారం నీకు. వేళ్ళదు. ఈ నోటుకున్న శక్తి ముందు నువ్వేంటి వాడేంటి, మనందరం జీహుకు మనాల్సిందే. ఒరే, ఇంకా ఈ డబ్బు కొన్న పవర్ ఏంటో తెలుసా? బతికున్న మనుషులే కాదు, దీని వాసన తగిలితే సచ్చిన శవాలు సైతం లేస్తాయి. అవును సార్, డబ్బు వాసన తగిలితే బతుకున్న మనుషులే కాదు చచ్చిన శవాలు కూడా లేస్తాయి. మనస్సుని అమ్ముకుని ఆత్మని తమ్ముకుని ఆత్మవంచనే అనే అశుద్ధాన్ని ఆనందంగా ఆరగిస్తూ బ్రతుకున్న మనుషులమనుకుని భ్రమపడుతూ బ్రతుకున్న ఈ శవాలను చూసి లేచింది సారీ శవం. సారీ శవం ఒక భిక్షగాడి చావుది. ఇన్నిసార్లు తగ్గి బ్రతికి ఆత్మను అమ్ముకుని మనసును చంపుకుని ఇంత కంటే లాభం వస్తుంది అనుకుంటే తమ తల్లుని తెల్లుల్ని తాకటి వాళ్ళ పక్కల్లో పడుకోబెట్టి ఆనందించగలరు సార్. అందుకే ఈ శవం మళ్ళీ తన స్థానానికి వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళే ముందర ఆశ చావక ఒక విజ్ఞప్తి, నీ నీతి నినాదాలను అభినీతి ఒక మనిషిలా మంచి మనిషిలా మానవత్వం మనిషిలా రోజు తత్వ బ్రతకకు జడ్జి గారు, జడ్జి గారు, జడ్జి గారు జాగ్రత్త. ఇగో ఇంత పెంచాను. ఈ కళాకారులందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దాంతోపాటు మింజమూరి గారు, రండి. ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ సెక్రటరీ గారు కె సురేందర్ కుమార్ గారు,
స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ ఇంకొక రిక్వెస్ట్, వేదులు శ్రీనివాస్ గారు. ప్రమోద్ గారు, పూర్ణచంద్రరావు గారు, పీసీఎస్ గారు, సౌజన్యపూడి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మమతా విజయలక్ష్మి గారు కూడాను స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వసంత్ గారు, జయ ఆంటీ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు కె కొండలరావు, పి నాగేశ్వరరావు, ఏ గోవిందరావు, ఏ రవికుమార్, బి శ్రీనివాసరావు, ఎస్ శ్యామల్ సుందర్, సివి నరసింహన్, గోవిందరాజులు, కె సురేందర్ కుమార్ గారు. మెమెంటోస్ హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుతున్నాము పార్టిసిపెంట్స్ అందరికీ. జయ గారు, విజయలక్ష్మి గారు, కొంచెం అందరికీ మెమెంటోస్ అక్కడి నుంచి ఒక్కొక్కటి ఇవ్వండి ఆంటీ, ఒక్కొక్కటి ఇచ్చేసేయండి. ఆంధ్ర అసోసియేషన్ కోల్కతా, 86 ఇయర్స్ ఓల్డ్ సంస్థ, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఆరంభించిన సంస్థ. ఇప్పటికీ తెలుగు వాళ్ళందరూ ఏకమత్యంగా కోల్కతా అందరి అన్ని ప్లేసెస్ నుండి వచ్చి పార్టిసిపేట్ అవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా ఇది ఫస్ట్ టైం ప్రవాసాంధ్ర తెలుగు అసోసియేషన్ ఖరగ్పూర్ నుండి, నవ్యకళ పరిషత్ నుండి ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది. ఒక ప్లే ఇక్కడ దాని గురించి
మాకు ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్క మెంబర్కి ధన్యవాదాలు. మాకు కోరిక ఉండేది ఏంటంటే రెండు అసోసియేషన్స్ కలిసి ఎప్పుడు మా ప్రోగ్రామ్ అయినా మీరు వస్తే, మీ ప్రోగ్రామ్స్కి మేము వస్తే. అలాగే ప్రీవియస్ 2 ఇయర్స్ ముందు వి హ్యాడ్ వన్ నైస్ ప్రోగ్రామ్ ఎట్ ఖరగ్పూర్. ఇక్కడ నుండి బస్సులో వచ్చారు ఎంతోమంది కళాకారులు యాజ్ వెల్ యాజ్ గెస్ట్స్ అందరూ వచ్చి పాటలు పాడి ఖరగ్పూర్లో ఎంతో మంచి పేరు సంపాదించుకొని వి హ్యాడ్ ఎ గుడ్ మెమరబుల్ ఐ మీన్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఈవినింగ్ అండ్ ఐ థింక్ దట్ ఇట్ విల్ కంటిన్యూ. మేమందరూ ఉన్నాము వెస్ట్ బెంగాల్లో ఉన్న అన్ని అసోసియేషన్స్ అసోసియేట్ అయ్యి ఇలాగే అన్ని ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ అయ్యి ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మై సెల్ఫ్ సురేందర్ రెడ్డి. నాకు తెలిసినంత వరకు ఖరగ్పూర్ని సెకండ్ ఆంధ్ర అంటారండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆంధ్ర అని అనుకోవచ్చు దాన్ని. అని ఎందరో మహానుభావులండి, అందరికీ వందనాలండి. కళాకారులకి ఒకటే అండి, ఆ చప్పట్లే మీ ఆశీర్వాదాలండి. ఎక్కడైనా చిన్నపిల్లలు అవనివ్వండి, పెద్ద పిల్లలు అవనివ్వండి, డ్యాన్స్ చేయనివ్వండి, ఏది చేయనివ్వండి, కళాకారులకు మీరు ఇచ్చే పెద్ద బహుమతి ఏమిటంటే మీ తాలూకా చప్పట్లేనండి. ఇంతే చెప్తూ నేను ఆల్రెడీ విషయాలన్నీ కూడా మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు చెప్పేశారు. ఒక విషయం చాలా ఆనందం కలిగించింది ఏంటంటే కలకత్తా లాంటి మహానగరంలో కూడా ఇంతమంది తెలుగు వాళ్ళని చూస్తే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా సురేందర్ గారు సెక్రటరీ గారు చెప్పిన విషయం ఏమిటంటే ఆయన జనరల్ సెక్రటరీ అయిన తర్వాత బహుశా ఇది ప్రప్రథమంగా ప్రవాసాంధ్ర 90 కళాపరిషత్ కళాకారులు వచ్చి మీ ముందు ప్రదర్శించారు. కానీ 30 ఏళ్ల క్రితమే ఈ స్టేజ్ మీద నేను నాటకాలు ఆడాను తనికెళ్ళ భరణతో సహా. కాబట్టి ఈ నాటకానికి దర్శకత్వం వహించిన అవకాశం ఇచ్చినందుకు, ఈ ప్రదర్శనకి మీ అవకాశం ఇచ్చిన ఆంధ్ర సంఘానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఈ అసోసియేషన్ ఇన్ని వసంతాలు పూర్తి చేసుకున్న మనకి నిత్యంగా మనకి ఎక్కువగా సపోర్టివ్గా ఉండే మంతా విజయలక్ష్మి గారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ, ఆంటీ ఇక్కడ ఉన్నారు. ఆంటీ మీరు కొంచెం 2 మాటలు మాట్లాడాలని మా కోరిక. ఈ అసోసియేషను మనకి చిరకాల పరిచయం. మా వారు ప్రెసిడెంట్గా ఉండేవారు స్కూల్కి, తర్వాత మా అబ్బాయి ప్రెసిడెంట్గా ఉండేవాడు, తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరూ రాలేకపోయారు. సో నేను వచ్చాను. ఈ మన అసోసియేషన్ యాక్టివిటీస్ మన జయ ఆంటీ సుపరిచితులే అందరికీ. ఆంటీ ఒకరు. నా పేరు జయ ఆంటీ అంటారండి. మేము సుమారు 60 సంవత్సరాల నుండి మీకు ఈ అసోసియేషన్తో పరిచయం ఉన్నాను. కారణం ఏంటంటే మా నాన్నగారి దగ్గర నుండి ఈ అసోసియేషన్ నడుస్తున్న బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పటి నుండి, తర్వాత మేము కూడా వచ్చి ఇక్కడే స్థిరపడ్డాం. అందుచేత ఈ అసోసియేషన్లో ఏం జరుగుతున్నా అది చూసి మేము ఆనందిస్తున్నాం. ఈరోజు ఇలా ఆనందించుకుంటున్నాం అంటే ఇదంతా మా కార్యకర్తల తాలూకు సహకారం. ఇది ఇలా జరుగుతుందని కూడా ఆశిస్తున్నాం. మన సుపరిచితురాలైన ఆంటీ రెగ్యులర్గా వస్తుంటారు, వాసంతి ఆంటీ, మన ప్రమోద్ గారి మదర్ అండ్ లక్ష్మి గారి అత్తగారు. అండ్ షీస్ బీన్ ఎ బిగ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆంటీ మీరు కూడా 2 మాటలు. ఇవాళ డ్రామా ఏంది నాకు చాలా నచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత డ్రామా, మంచి డ్రామా చూశాను అనుకు.
చాలా ఆనందం ఉన్నది. మన తెలుగు వాళ్ళు ఎంత బాగా డ్రామా చేశారు ఈ అసోసియేషన్లో, నాకు చాలా నచ్చింది. అసోసియేషన్ ఇప్పుడు చాలా బాగా ఉన్నది, అంత చాలా బాగా అంత అరేంజ్మెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు, అది చూసి కూడా చాలా ఆనందిస్తాను. చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి నృత్యం నేర్చుకుని శ్రీమతి శ్రీ ఆశిష్ మండల్ గురువుల వద్ద ఈ నృత్యాన్ని తను అభ్యసిస్తోంది. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఆగ్నేయ రైల్వే అంతర్విభాగ నృత్య ప్రదర్శనలో అభినయ పాల్గొంది. ఇప్పుడు తను మీ ముందు తన ప్రదర్శన చేసి మీకు చూపిస్తుంది. చిన్నారిని అభినందించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత కుందరి కిటదక కుకుందరి ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత కుందరి కిటదక కుకుందరి ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత కుందరి కిటదక కుకుందరి I'm not a
गणपति की वे कई मोटू विघ्न भग्न निमग्न परस गुण गम गणपति की वे ना प्रणतुलु विघ्न भग्न निमग्न परस गुण गम गणपति की वे ना प्रणतुलु गौ गणपति की ना प्रणतुलु गौ गणपति की ना प्रणतुलु गौ गणपति की ना प्रणतुलु ಕಥೆ 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 ಕಥೆ
ఆంజనేయులు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వింజమూరి బాలమురళి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నూరమ్మ అభినయ అభినయ కమాండ్ ద స్టేజ్. మట్ట ఆంజనేయులు గారు అమ్మా అభినయ వాళ్ళ తలక పేరెంట్స్ కూడా స్టేజ్ మీదకి రమ్మని కోరుతున్నాం.
వాళ్ళ తల్లిదండ్రులను కూడా రావాల్సిందిగా కోరుతున్నా. వాళ్ళకి కూడా కొంచెం ఫెలిసిటేట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇక్కడ మన ముందు మన దగ్గర ఇప్పుడు మెట్ట ఆంజనేయులు గారు వచ్చారు. ఆయన అందరికీ సుపరిచితులే. ఆయన కొంచెం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేను నా పేరు మెట్ట ఆంజనేయులు. బహుశా మీరు చాలామందికి తెలియదు, ఎందుకంటే నేను 1958లో వచ్చిన వాడిని. అంటే 64 సంవత్సరాలు ఇప్పటికి పూర్తయింది. సంఘానికి నాకు ఒక రకమైనటువంటి అవినావభావ సంబంధం, సారూప్యత ఉంది. ఏమిటంటే 1936 వినాయక చవితి నాడు ఈ సంఘం ఆవిర్భవించింది. అదే సంవత్సరంలో 3 వారాల తర్వాత విజయదశమి నాడు నేను జన్మించాను. అందుకే మా సంఘానికి నాకు ఉన్నటువంటి సారూప్యతను ఆప్యాయత. అప్పటి నుంచి ఒంట్లో శక్తి ఉన్నంత వరకు సంఘంలో ఏదో రకమైనటువంటి సేవ చేశాను. అది చెప్పుకుంటే స్వాతంత్రం నాకు ఆత్మస్థుతి నచ్చదు. ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త కొత్త మెంబర్లు చాలా చక్కటి ఆశయాలతోనూ అసలు ఉద్దేశాలతోనూ మంచి మంచి ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఆ రోజుల్లో మాకున్నటువంటి పరిధిలోనే మేము చేయగలిగాం. ఏదైనా కూడా బయటికి వెళ్ళాలి, 10 రూపాయలు కావాలంటే అయ్యా బాబు అని అడుక్కోవాల్సి వచ్చేది. కానీ అటువంటి పరిస్థితి అధిగమించి ఈ రోజున మనం స్వశక్తితో కాళ్ళ మీద నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది సంఘానికి. అదే నా సంతోషం. నేను ఆ జన్మలో అది చూశాను, అంతకంటే ఇక నాకు కావాల్సింది ఏమి. ఆంజనేయుడు గారి గురించి వింజమూరి గారు కొంచెం మాట్లాడతారట. ఇటువంటి కురు వృద్ధుడిని ఆంధ్ర అసోసియేషన్ కలకత్తా యొక్క మూలస్తంభం లాంటివారు. ఆయన గురించి ఆయన చెప్పుకుంటే స్వాత్కర్ష అన్నారు కాబట్టి 2 ముక్కలు నేనే చెప్దాం అనుకుంటున్నాను. విశేషంగా ఆయన మంచి కార్యకర్తే కాకుండా మంచి కవి కూడా. ఛందోబద్ధమైనటువంటి పద్యాలు రాయడమే కాకుండా వచనం కూడా చాలా చక్కగా రాస్తారు. అంతేకాకుండా ఆది నుంచి నేటి వరకు కలకత్తా ఆంధ్ర అసోసియేషన్ తాలూకా చరిత్రని వాసస్థిత అనే పుస్తకంలో చాలా చక్కగా రాశారు వారు. ఆ పుస్తకం నుంచే పద్మావతి యూనివర్సిటీ వాళ్ళు నన్ను ప్రసంగించమని చెప్తే పశ్చిమ బెంగాల్లో తెలుగువారి గురించి అందులోంచి కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ తీసుకొని నేనేమో నా పేపర్ సబ్మిట్ చేశాను అక్కడ. సో అందుకు కూడా వారికి సభాముఖంగా ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా మీరు కూడా సాహిత్యాన్ని కళారంగాన్ని కూడా పోషించిన వాళ్ళు అన్నమాట. సాఫ్ట్ కాపీ వెబ్సైట్ లో ఉంది, హార్డ్ కాపీ ఏంటంటే నా దగ్గర ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గారు రండి, మీరు చెప్పాలి.
మా నాన్నగారు ఇప్పుడు అసోసియేషన్ అంటే చాలా ఇష్టం. ఇంకా అసోసియేషన్ ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా ఆరోగ్యంగా ఉంటే తప్పకుండా అంటే వెళ్ళాలి అని చాలా అనుకుంటారు. ఇంకా నాకు కూడా ఏదో చెప్తూనే ఉంటారు, నువ్వు ఏదో ఐడియాస్ ఇస్తూ ఉంటారు, నువ్వు కూడా చెప్తూ ఉండవు అలా అని. ఇంక ఆల్వేస్ కీప్ బిజీ అనమాట, ఎక్కువ రాసుకుంటూ ఉంటారు, అలాగే బుక్స్ చదువుతూ ఉంటారు. ఈ ఏజ్లో కూడా రియల్లీ వెరీ యాక్టివ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రండి రండి. మీకు ఒక్క 5 నిమిషాలు అంతే, ఒక్క 5 నిమిషాలు రండి సార్. హలో సార్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు కమ్ టు కలకత్తా. ఎందుకంటే 3 సంవత్సరాలు అవుతుందండి, అంతకుముందు 85 నుంచి 2019 దాకా ప్రతి ప్రోగ్రామ్కి వచ్చేవాళ్ళము. మేము అలీపూర్లో ఉండేవాళ్ళము. ఇక ప్రతి ప్రోగ్రామ్కి ఇక్కడ ఈ ఆంజనేయ అంకుల్ గారు ఇక మాకు మార్గ ఇక ఎటువంటి సలహాలు అన్నీ ఇక ఆయనంటే మాకు ఆయన ఓల్డ్ కాదండి, ఓల్డ్ అని అనుకోకూడదు. ఇక్కడ అందరూ అన్నారు ఓల్డ్ కాదు, ఇది మనసు పరంగా ఆయన ఇప్పుడు ఈ మెడిటేషన్ ఇవన్నీ ఇప్పుడు ఈ కలకత్తా అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళాము, అక్కడ మెడిటేషన్ ఆ వ్యవహారాల్లో పడిన తర్వాత ఎవరికి వాళ్ళు యంగ్ అని అనుకుంటా ఉంటే ఆటోమేటిక్గా ఎదురు పడి చూడాలి. ఇక అందుకని ఆ అంకులని మేమందరం స్ఫూర్తిగా తీసుకుని ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు అసోసియేట్. ధన్యవాదాలండి. అందరికీ ధన్యవాదములు సార్. మీరు ఇంకా 10 కాలాల పాటు చక్కగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించాలి, ప్రోత్సహించాలి, ఇంకా మన అసోసియేషన్ కూడా తీసుకెళ్ళాలి. We're happy to have in our midst manavadya Anantnag garu unnaru. Mana Andhra vallu ekkada unna they are very successful and contribute very positively towards ekkada ye state aina ye rangamlo aina vallu chala successful ga untaru. We are happy to have Mr. and Mrs. Anantnag. I request you to come onto the stage, please. To come over onto the dais, please. Always said that mana government lo there are so many of our civil servants doing very well, so I request Mr. Anantnag garu to kindly share a few words with the members here. Pedalandarki namaskaram andi. Na peru Anantnag. 2011 batch IPS officer ni, presently working as superintendent of police in enforcement branch. Tirupati nunchi vacham andi, ikkada Newton degara untam. పది నాలుగు చెప్పుకోవాల్సిన ఏం లేదు.
చిన్న ఒక చిన్న విన్నపం ఇక్కడ చాలామంది ఉన్నారు పెద్దలు. యూటర్న్ అటువైపు చాలామంది ఉన్నారండి మన తెలుగు వాళ్ళు. అది కూడా దాదాపు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే అక్కడ చాలా బాగా వచ్చేసింది. మనం అక్కడికి కూడా వెళ్ళేసి లేదు వాళ్ళందరినీ మనం జాయిన్ చేసుకున్నది మనకు ఏదైనా ఉంటే మన అసోసియేషన్ ఇక్కడ చాలా పెద్ద అయిపోతుంది. అండ్ ఇంకా అది కాకుండా ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలామంది చాలా రకమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మన వెబ్సైట్ ద్వారా కానీ మన పోర్టల్ ద్వారా కానీ లేదంటే మన ఏదైనా ఒక హెల్ప్ లైన్ ఏదైనా ఒక స్టార్ట్ చేసి వాళ్ళకి రకరకాల హెల్ప్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే గౌరవప్రదమైన ఏంటంటే మనకి మన ఆంధ్ర స్కూల్స్ కూడా వచ్చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయండి. నారాయణ కానీ చైతన్య కానీ అన్ని స్కూల్స్ వచ్చేసి అవుతున్నాయి. అక్కడ నుంచి చాలామంది టీచర్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు. డాక్టర్స్ చాలామంది ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలామంది ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. సో ఇట్ వుడ్ బి గ్రేట్ హెల్ప్ అగర్ మీరు ఒకసారి ఆ న్యూటన్ వైపు కూడా మీరు ఒకసారి మనం ఒకసారి వింగ్స్ ఇప్పుడు ఏబుల్ టు ఎక్స్టెండ్ అవర్ వింగ్స్ మనకు చాలా బాగుంటుంది అని చెప్పేసి. థ్యాంక్స్ అండి, ఆల్ ద బెస్ట్. Taking the cue from you, we'd like to say that post puja we want to have a membership drive. At least I've already spoken to Reddy garu also that we go to the respective flats and then have the Andhra members registration drive. Thank you so much. He's part of the committee now. That is his KPA now. Thank you, sir. హలో, మన లంచ్కి ఇంకొక 5 నిమిషాల తర్వాత మన లంచ్ ప్రారంభిస్తాం. ఈ లోపని పి సత్యవతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రవీంద్ర కుమార్ గారి వాళ్ళ రిలేటివ్ సత్యవతి గారు శ్యామల దండకం చదువుతారు. సత్యవతి గారు పేరు సత్యవతి, పొదిన సత్యవతి. మా అబ్బాయి ఇక్కడ జాబ్ చేస్తుంటారు, కోల్ ఇండియాలో పనిచేస్తారు. మధుసూదన్ రావు, మాది బాపట్ల అనమాట. ఇక్కడ బాబు దగ్గర ఉన్నాను. నేను శ్యామల దండకం చదువుదాం అనుకుంటున్నాను. మాణిక్య వీణ ముఫలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలజ్యోతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతం విశే కుజోదరే కుంకుమరాజశోణే మాత మరకత శ్యామా మాతంగీ మధుశాలిని పురోత్కటాక్షము కళ్యాణి కదంబ వనవాసిని. జయ జనని జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియే. జయ జనని సుధా సముద్రాంతరుజద్మణి ద్వీప కర్పూర కాంతారవాస ప్రియే సృష్టివాస ప్రియే
సాదరాబద్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీపసరగాబద్ధ చోళి సనాధత్రికే సానుమత్పుత్రికే సర్వయంత్రాత్మికే సర్వనాదాత్మికే సర్వచక్రాత్మికే సర్వసర్వాత్మికే సర్వరూపే జగన్మాతృకే సర్వరూపే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి కాళిదాస్ కాళిదాస్ గారు పూర్ణచంద్రరావు గారు ఒక్కసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. పూర్ణచంద్రరావు గారు సత్యవతి గారిని హలో అమ్మా. నెక్స్ట్ మన లంచ్ కార్యక్రమం ఉన్నది, హాఫ్ అన్ అవరు. తర్వాత మళ్ళీ మంది అన్నమాచార్య కీర్తనలు, స్వరాలజరి టీము, బండారు రామమూర్తి గారు. నెక్స్ట్ టైం నేను చేస్తాను. సజన్ పడియా నెక్స్ట్ ఇద్దాం, భోజనం లేకపోతే చెప్తాను. ఫస్ట్లో అతన్ని ఇచ్చేస్తాను. సార్ లంచ్ కిందని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా సార్, రెడీగా ఉన్నది లంచ్. Hey.